నమస్తే దీపావళి పండుగ సందర్భంగా సబ్స్క్రైబర్లకు వ్యూవర్స్కి అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు ఆ లక్ష్మీదేవి యొక్క ఆశిస్తులు మీ అందరిపైన పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీదేవిని పూజించేందుకు శుభముహూర్తం ఎప్పుడు ఏ సమయంలో మహాలక్ష్మి పూజ చేయాలి దీపారాధన ఏ సమయంలో చేయాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళి వేళ లక్ష్మీదేవిని పూజించిన వారికి సంపదలు రెట్టింపు అవుతాయని వారి కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుందని పండితులు కూడా చెప్తారు దీపావళి అంటే ముందుగా మనకి గుర్తొచ్చేది లక్ష్మీ పూజ టపాసులు కాల్చటం మిఠాయిలు పంచుకోవటం ఈ ఏడాది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే దీపావళి పండుగను అక్టోబర్ ఇరవై నాలుగో తేదీనే జరుపుకోవాలని పండితులు కూడా చెప్తున్నారు ఈ పవిత్రమైన రోజున సంపదలకు ప్రతీకగా ఉండే లక్ష్మీదేవిని అలాగే కుబేరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు మరోవైపు ఈసారి దీపావళి రోజున గ్రహాల ప్రత్యేక కలయిక జరుగుతోందని పండితులు చెప్తున్నారు కాబట్టి దీపావళికి మరింత ప్రాముఖ్యత అనేది వచ్చింది మరి దీపావళి పండుగ రోజున అంటే ఈ పవిత్రమైన పర్వదినాన లక్ష్మీదేవిని పూజించిన వారికి సంపదలు రెట్టింపు అవుతాయని వారి కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుందని పండితులు చెప్తున్నారు దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని పూజించేవారు ముందుగా మీరు పసుపు కుంకుమ అక్షింతలు తమలపాకులు కర్పూరం అగరబత్తీలు కర్పూరం మట్టి దీపం పత్తి కలువ పువ్వులు అంటే దొరికిన ఏ పువ్వులైనా తేనె పెరుగు నీరు బెల్లం వెండి నాణ్యాలు పళ్ళు ఇటువంటివన్నీ కూడా నైవేద్యంగా తయారు చేసుకోవాలి అలాగే అమ్మవారి విగ్రహం చక్కగా ఉండాలి లేదా అమ్మవారి పటాన్నైనా మీరు ఏర్పరచుకోవాలి ఈ ఏడాది అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ సోమవారం నాడు అలాగే ఇరవై ఐదో తేదీ మంగళవారం రోజున అమావాస్య తిథి రెండు రోజుల పాటు వచ్చింది అయితే అక్టోబర్ ఇరవయో తేదీకి ముందే అమావాస్య ముగుస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీనే దీపావళి పండుగ జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు సాధారణంగా మనకు వచ్చే ప్రతి పండుగల్లో కూడా మనం పూజలన్నీ ఉదయం పూటే చేస్తాం కానీ దీపావళి పండుగ రోజున మాత్రం లక్ష్మీ పూజను సాయంత్రం వేళల్లో చేస్తారు దీపావళి రోజు అంటే సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రదోషకాలం ప్రారంభమవుతుంది ఇది సాయంత్రం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది ఇక అమ్మవారి పూజ అనేది ముందుగా మనం ఏ పూజను తలపెట్టుకున్నా కూడా వినాయకుడిని ఆరాధించడం అనేది ఆచారంగా వస్తుంది అలాగే ఈ పూజలో కూడా ముందుగా లక్ష్మీ వినాయకుడిని అలంకరించుకొని చక్కగా వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీ పూజ చేసుకోవాలి లక్ష్మీ పూజకి ఏంటంటే ఎవరి శక్తి అనుసారం వారు పంచామృతాలతో అభిషేకం చేసుకొని లక్ష్మీ అష్టోత్రం అలాగే కనకధారా స్తోత్రం ఇటువంటి అమ్మవారి స్తోత్రాలన్నీ కూడా చదువుకొని చివరిగా అమ్మవారికి తీపి నైవేద్యాన్ని నివేదనగా సమర్పించి తర్వాత తప్పకుండా హారతిచ్చి ఆ తర్వాత మట్టి దీపాలను వెలిగించి అవన్నీ మన ఇల్లంతా కూడా అలంకరించుకోవాలి ఇక ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు గోమతి చక్రాన్ని పూజలో ఉంచండి అలాగే లక్ష్మీ గణేషుడు కుబేర యంత్రాల్ని కూడా పూజించాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి గోమతి చక్రాలు మీకు ప్రతి పూజా స్టోర్లోనూ దొరుకుతాయండి గోమతి చక్రం శంఖం లక్ష్మీ గవ్వలు ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి సోదరి సోదరులుగా చెప్తారు అవన్నీ కూడా సముద్రం నుంచే ఉద్భవించాయి కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టంగా చెప్తారు కాబట్టి గోమతి చక్రాన్ని తీసుకొచ్చి లక్ష్మీదేవి పూజలో ఉంచి తర్వాత మీరు మీ బంగారు వస్తువులు డబ్బు పెట్టుకునే లాకర్లో పెట్టుకోవచ్చు లేదా దేవుడు మందిరంలో ఉంచేసినా కూడా పర్వాలేదు లక్ష్మీదేవి పూజ ముగిసిన అనంతరం దీపారాధన చేయండి ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా సంపద పెరుగుతుందని పండితులు చెప్తున్నారు విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మీదేవి పక్కన ఉండడమే అని అంటారు భూదేవి కూడా ఆమె మరో అంశమని చెప్తారు దేవీ మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ మహావిష్ణువు దేవేరి భృగు మహర్షి కుమార్తె అయిన లక్ష్మీదేవి దూర్వాసుని శాపంతో క్షీరసాగర సాగర మధురంలో ఉద్భవిస్తుంది లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాల్లోనూ ఇతిహాసాల్లో కూడా ఉన్నాయి ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తిహీనుడైపోతాడు అప్పుడు బ్రహ్మ ఆదేశాలతోటి భృగు మహర్షి తపస్సు చేస్తే లక్ష్మీదేవి ఆయన కుమార్తెగా జన్మించింది అనంతరం విష్ణుతోటి వివాహం చేస్తారు కాబట్టి లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహరం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమామ్యహం ఆశ్వీజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు లోకకంఠకుడైన నరకుడు విష్ణువు చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలాగా భూదేవి నుంచి వరం పొందుతాడు దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి సంపదకు శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి సాయంత్రం వేళల్లోనే ఈ పూజ చేయాలి ముందుగా వినాయకుడు పూజ చేయడం మాత్రం మర్చిపోద్దు వినాయకుడి పూజ అనంతరం లక్ష్మీదేవి పూజ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈరోజు చెయ్యకూడని కూడా ఉన్నాయి మద్య మాంసాల్ని ముట్టుకోకూడదు పగటి పూట నిద్రపోకూడదు ఉదయాన్నే చక్కగా లేవండి దీపావళి రోజున స్నానం చేసుకోవాలి కొత్త బట్టలు లేవనుకోండి శుభ్రంగా ఉతికిన వస్త్రాలైనా ధరించుకోండి ఇల్లును చక్కగా మీరు అలంకరించుకోండి గుమ్మాలకి తోరణాలని ధరింపచేయండి అలాగే ఇంట్లో ఉన్న దేవుడి మందిరాన్ని చక్కగా అలంకరించుకుని దేవుడు పటాలకు బొట్టు పూలతో అలంకరించి పూజించండి పండితులు చెప్పిన ప్రకారం చూసుకుంటే దీపావళి రోజున లక్ష్మీదేవి దర్శనమిస్తుంది అంటారు అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందని చెప్తారు చాలా మట్టుకు ఏంటంటే అంటే నార్త్ సైడ్ అక్కడ చూసుకుంటే దీపావళి ఐదు రోజుల పాటు జరుపుతారు ఇంటింట దీపాల్ని వెలిగిస్తారు చీకటి నుండి వెలుగులోకి పయనించడం ద్వారా అజ్ఞానం నుండి జ్ఞానం వైపు పయనించడానికి ఇది ప్రతీకగా చెప్తారు అందుకే దీపావళి అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసాన్ని మనం నైవేద్యంగా సమర్పించాలండి చక్కగా డ్రై ఫ్రూట్స్తోటి ఆవు నెయ్యితోటి చేసిన పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే మంచిది ఇంటి అలంకరణ అనేది శుభ్రంగా ఉండాలి ఎంత చక్కగా మనం ఇల్లు అలంకరించుకుంటే అంత చక్కగా మనకి ప్రశాంతత ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పోతుంది ఇక అమ్మవారి పూజలో వినియోగించాల్సిన వస్తువులు కూడా చెప్తాను అవకాశం ఉంటే మీరు ఆ వస్తువులు తెచ్చుకోండి లేదా మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి లక్ష్మీదేవి పాదాలనేవి మనకి వెండిలోనూ అలాగే బంగారంతో కూడా తయారు చేస్తుంటాయి లేదంటే కొన్ని మనకి అలంకరణ సామాగ్రిగా కూడా దొరుకుతాయి సాధ్వనంతలో వెండి దొరికితే ప్రయత్నం చేయండి ఇలా లక్ష్మీదేవి పాదాల నుంచి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చెప్తారు ఒకవేళ బంగారం వెండి ఇటువంటివి ఏవి కూడా మీరు పాదాలు కొనలేము మా శక్తి లేదు అని అనుకుంటే చక్కగా ఒక మంచి వైట్ పేపర్ మీద లక్ష్మీదేవి పాదాలను గీసి పూజించవచ్చు చక్కగా అక్కడ పెట్టుకొని పూజించుకోండి తర్వాత శంఖం ఇవి కూడా మీకు పూజా సామాగ్రి షాప్లో దొరుకుతాయి లక్ష్మీ విష్ణువుల పూజలో శంఖానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది లక్ష్మీ పూజ సమయంలో శంఖాన్ని పూజిస్తే ఆనందం శ్రేయస్సు లభిస్తాయని చెప్తారు శంఖం లక్ష్మీదేవికి సోదరుడు కాబట్టి లక్ష్మీ పూజ సమయంలో శంఖాన్ని సరైన దిశలో పూజిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుందని చెప్తారు తరువాత శ్రీయంత్రం దీపావళి నాడు లక్ష్మిని పూజించేటప్పుడు శ్రీయంత్రాన్ని కూడా మనం పూజించాలట ఇవన్నీ కూడా పూజా సామాగ్రి షాప్లో దొరుకుతాయి కాబట్టి అవకాశం ఉన్నవారు తెచ్చుకోండి ఇక ఇంటి సింహద్వారానికి స్వస్తి గుర్తు ఖచ్చితంగా వెయ్యాలి దాని వలన ఇంట్లో శుభాలు కలుగుతాయి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది చెరుకు గడని కూడా అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా మంచిదని చెప్తారు అమ్మవారు గజలక్ష్మి అని కూడా చెప్తూ ఉంటారు కదా కాబట్టి చెరకుని మీరు నైవేద్యంగా పెట్టినా కూడా అమ్మవారు అనుగ్రహిస్తారని చెప్తారు తర్వాత తామర పువ్వులు ఇవి దొరికినా కూడా మీరు అమ్మవారి పూజలో వినియోగించవచ్చు లేదా చక్కటి పూలతోటి అమ్మవారిని అలంకరించుకుని పూజ చేసుకోవచ్చు ఏదైనా కూడా రండి మీరు పూజ చేసే విధానంలో భక్తి శ్రద్ధ నమ్మకం అనేది ముఖ్యం దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి భూమిపై తిరుగుతుందని కూడా చెప్తారు అందుకనే దీపాలను వెలిగించి అమ్మవారిని ఆహ్వానించాలని చెప్పి మన పండితులు చెప్పడం జరుగుతోంది మనం అందుకే దీపాలని వెలిగిస్తాం కూడా ఇలా లక్ష్మీదేవి పూజని మీ శక్తానుసారం చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని చక్కగా పొందండి ఎప్పుడైనా సరే మళ్ళీ చెప్తున్నాను చెప్పాం కదా అవన్నీ మన దగ్గర లేవు ఎలాగా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చక్కగా లక్ష్మీదేవి పటాన్ని పూలతోటి పసుపు కుంకుమతోటి అలంకరించుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని పాయసం నైవేద్యంగా అమ్మవారికి సమర్పించండి ఆ తర్వాత మీరు ఇల్లంతా కూడా దీపాలతోటి అలంకరించుకుని లక్ష్మీదేవిని ఆహ్వానించండి ఏ పూజకైనా మళ్ళీ చెప్తున్నాను భక్తి శ్రద్ధ నమ్మకం అనేది అవసరం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే